ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా హెబ్రి పత్రిక హితోపదేశములు అనే ఈ ప్రత్యేకమైన అంశంతో ఈ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతులలో చివరి తరగతుల్లో మనం ఉంటున్నాం ఇప్పటికే మొదటి రోజు పత్రిక పరిచయాన్ని గురించి నేర్చుకున్నాం నిన్నటి దినాన్న పగలు ఆతిథ్యము విషయములో హిబ్రి పత్రికలో వ్రాయబడినటువంటి ఆ సంగతిని గురించి మనం నేర్చుకున్నాం ఇక గత రాత్రి ఓర్పు కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి హిబ్రి పత్రిక రచయిత ఉద్దేశం ఏ పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఈ పత్రికను వ్రాయవలసి వచ్చింది ఈ పత్రిక ద్వారా హిబ్రియులైన వారికి ఏం చెప్పాలనుకున్నాడు అందులో ఒక ప్రధానమైన విషయం ఎక్కడి నుంచి అయితే వాళ్ళు వచ్చారో ఏ యూదా మతములో నుండి మరలా తిరిగి అదే యూదా మతములోనికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక్క నిమిషం మీరు ఆగండి మీరు యోధా మతములో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత ఒకసారి మీరు అనుభవించిన శ్రమలు మీ పూర్వపు దినములను మీరు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి ఒకనొక సమయంలో మీరు మీ ఆస్తిని కోల్పోవటానికి కూడా మీరు ఇష్టపడ్డారు అనేకమైన శ్రమలను అనుభవించారు నిందలు అనుభవించారు అయినా మీరు ఇప్పుడు వచ్చింది శ్రేష్టమైన నిబంధన క్రిందికి మీరు వచ్చారు దేవదూతుల కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రవక్తల కంటే కూడా గొప్పవాడు యేసుక్రీస్తు యాజకులకు మించినవాడు ప్రధాన యాజకుడుగా గొప్ప యాజకుడుగా యేసుక్రీస్తుల వారు కనబడుతుంటే ధర్మశాస్త్రం గొప్పదనుకుంటున్న సమయంలో ధర్మశాస్త్రాన్ని మించిన నూతన నిబంధన యేసుక్రీస్తుల వారి ద్వారా మనకు అనుగ్రహింపబడితే ఇంత శ్రేష్టమైనటువంటి క్రైస్తవ్యంలోనికి వచ్చిన మీరు వచ్చి మీరు అనుభవించిన శ్రమలేంటి బాధలేంటి కష్టాలేంటి ఇవన్నీ మరిచిపోయి మరలా మీరు అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని వారందరినీ ఆలోచింపచేసి తిరిగి మరల వాళ్ళంతా క్రీస్తులో నిలబెట్టడానికి రచయిత చేసినటువంటి ప్రయత్నమే ఈ పత్రిక ఈరోజు ఈ పత్రికలో చేసినటువంటి అనేకమైనటువంటి ఉపదేశాలు అన్నీ మనం మాట్లాడుకునే సమయం లేదు కదా కనుక కేవలం ఒక రెండు మూడు విషయాలను మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం మొదటి రోజు పరిచయాన్ని గురించి నిన్నటి దినాన్న ఇప్పుడు చెప్పిన విషయాలు ఈరోజు నిన్న మధ్యాహ్నం ఒక విషయం ఇప్పుడు ఒక విషయం అంతే అని ఇంతటితో ఇక పత్రిక అయిపోయిందని మాత్రం మీరు అనుకోవడానికి లేదండి ఇంతటితో పత్రిక అయిపోయింది ఇక పత్రిక ఉపదేశాలు ఇవే అన్నమాట అనే ఆలోచన మాత్రం మీకు రాకూడదు ఆ ముగింపుకు మీరు వెళ్ళకూడదు ఎందుకంటే నాకున్న సమయాన్ని బట్టే నేను కేవలం ఈ సంగతులు మాత్రం చెప్పగలిగానని కానీ ఎన్నో విషయాలు ఇంకా హెబ్రీ పత్రికలో అలానే నిక్షిప్తం చేయబడ్డాయి కనుక మీరు చదువుకోవాలి ఇక ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఈ హెబ్రి పత్రికలో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అదే హెబ్రి పత్రిక రెండవ అధ్యాయంలో హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం హెబ్రిలకు రాసిన పత్రికలో ఈ రెండవ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం చదువుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండెను మనము వినిన సంగతులను విడిచిపెట్టి అయితే ఇక్కడ పౌలు గారు రాశారా లేదా అనేటువంటి ప్రశ్న ఒకవేళ మరల ఒక్కసారి మనం ఆ ప్రశ్నను మనం ముందు పెట్టుకుంటే మరలా ఆ ప్రశ్నను ఒకసారి మనం ముందు పెట్టుకుంటే పౌలు గారు కాదు అని ఇచ్చేటువంటి మాట ఇప్పుడు చదువుకుంటున్న మాట పౌలు గారు కాదు అని అనుకోవడానికి అవకాశం ఇచ్చే మాట ఇది మొదటి వచ్చినాం ఏమనుంది చూడండి అక్కడ కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి అంటే రచయిత తనను కలుపుకుని మాట్లాడుతున్నాడు కదా ఏమన్నాడు మనము వినిన అంటే వీళ్ళకి ఎవరు చెప్పారు వీళ్ళకెవరో నేర్పించారు అయితే పౌలు గారి దగ్గరకు వచ్చామనుకోండి పౌలు గారు ఎవరి దగ్గర వినలేదు ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఆయన పౌలు గారు ఎవరి దగ్గర నేర్చుకొనలేదు ఎవరి దగ్గర వినలేదు అయితే మరలా మీకు ఒక అనుమానం అదేంటంటే గమలేలు అనే వ్యక్తి పాదాల దగ్గర నేర్చుకున్నాడు అది ధర్మశాస్త్రం అది ధర్మశాస్త్రం అది పాత నిబంధన ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే క్రీస్తు సువార్త క్రీస్తును గురించినటువంటి సువార్త ఆయన ఎవరి వద్ద విన్నవాడు కాదు ఎవరు చెప్పగా అతను నేర్చుకున్నవాడు కూడా కాదు ఎలా చెప్పగలమంటారా ఆయనే చెప్పాడు స్వయంగా పౌలు గారు ఏమని చెప్పాడు ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం గలతి పత్రిక పౌలు గలతిలక రాసినటువంటి పత్రికలో ఈ విషయాన్ని చెప్తుంటాడు గల రాసిన పత్రిక మొదటి అధ్యాయం గల రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను చూద్దాం పదిహేను నుంచి అయినను లేదా పన్నెండు మనకు అవసరమైన మాట పన్నెండు మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకు ఎవడును దానిని బోధింపను లేదు ఎవడును ఏమండి నాకు ఎవడును దానిని బోధింపలేదు నాకు ఎవడను దానిని బోధింపలేదు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పౌలు గారికి ఎవరు కూడా సువార్త చెప్పలేదు మరి అక్కడ ఏమన్నాడు గ్రంథకర్త రెండవ అధ్యాయంలో మరొకసారి వెళ్దాం పత్రిక రెండవ అధ్యాయానికి వెళ్దామా అక్కడి నుంచి వచ్చాం కదా మనం పత్రిక రెండవ అధ్యాయం హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో కావున మనము వినినా మనము వినినా అన్నాడు అదేంటి అక్కడేమన్నాడు నాకెవడును నాకెవడును బోధింపలేదు అంటే దాని అర్థం ఏంటంటే నాకెవరు చెప్పలేదు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు అన్నాడు కానీ ఇక్కడికి వచ్చినప్పటికేమంటున్నాడు మరలా మనము వినినా అన్నాడు అంటే ఈ ఎబ్రియులతో పాటు అంటే ఇప్పుడు ఈ గ్రంథకర్త ఈ ఎబ్రియులతో పాటు ఉన్నవాడు ఎబ్రియులతో పాటు విన్నవాడు ఈ హెబ్రీలకు బాగా పరిచయమైన వ్యక్తి ఎబ్రి ఏమంటే ఎబ్రియులతో సహవాసం చేసిన వాడుల్లో ఒకడుగా ఉన్నాడనమాట అంటే పౌలు కాదు అని వాదించే వాళ్ళు ఈ మాటను కూడా చూపిస్తారు అందుకే మనం మొదటి రోజే మనం మాట్లాడుకున్నాం ఏంటంటే పౌలా కాదా పౌలా మరెవరు ఈ విషయాలు పక్కన పెట్టేద్దాం ఏమండి దేవుడు అనే విషయాన్ని మనం ఫైనల్ చేసుకుందాం అని మనం ఆ కాన్సెప్ట్లో మనం ఉన్నాం ఇప్పుడు కానీ చూపించేవాళ్ళు మరలా ఈ మాట చూపించే మరలా మీ మనసుల్లో ఒక అనుమానాన్ని కలిగిస్తారేమోనని ముందుగానే చెప్పేస్తాను అది కూడా ఓకేనా రైట్కి చూద్దాం మొదటి వచ్చినాం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెనో అన్నాడు జాగ్రత్త విశేషమైన జాగ్రత్త అన్నాడు మీరు ఏ సువార్త అయితే మీరు విన్నారో ఏ వాక్యాన్ని మీరు నేర్చుకున్నారో మీరు నేర్చుకున్న మీరు విన్న ఈ క్రీస్తును కూర్చున్న సువార్త విషయముల్లో మీరు కొట్టుకొని పోకుండాన్నట్లు విన్న దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు విశేషమైన జాగ్రత్త అన్నాడు ఎందుకు ఈ జాగ్రత్త చెప్తున్నాడు పౌలు గారు ఏమంటే ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు ఈ గ్రంథకర్త అప్పటికి చెప్పుకున్నాం కదా అప్పటికి అనేక మంది నమ్మని యూదులైన వారు నమ్మినటువంటి క్రైస్తవులైన వారి దగ్గరకు వచ్చి నమ్మిన యూదుల ఎద్దుకు వచ్చి దేవదూతల కంటే గొప్పవాడా మోషే కంటే గొప్పవాడా అహరోను కంటే గొప్పవాడా యోశివా కంటే గొప్పవాడా అయినా మన ధర్మశాస్త్రం కంటే గొప్పదా అని ఇక్కడ ఉన్నటువంటి నమ్మిన వారిని వారి మనసులను చెరిచే ప్రయత్నం కలవరపరిచే ప్రయత్నం జరుగుతుంది అక్కడ అందుకైనా జాగ్రత్త అని చెప్పవలసిన అవసరం ఏర్పడింది అందుకే మీరు ఏది విన్నారో విన్న విషయముల ఎందు మీరు జా విశేషమైన జాగ్రత్తగా కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును విధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా మూడవచనం ఈరోజు మనకు అవసరమైనటువంటి అంశం మూడవచనంలో ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందము అన్నాడు ఏమన్నాడండి ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందము అన్నాడు రక్షణ గొప్ప రక్షణ తేడా ఉందా రక్షణ ఇక్కడ ఏమన్నా రక్షణ అన్నాడా గొప్ప రక్షణ అన్నాడా ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ చూడాలి అందుకే అంటే ఎబ్రి పత్రిక చాలా జాగ్రత్తగా చదువుకోవాలి లేదంటే అర్థం అవ్వదు మిగతా ఆ పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలకు లేదా ధర్మశాస్త్రానికి ధీటుగా ఈ హిబ్రి పత్రిక మనకు కనబడుతుంది ఎందుకంటే పాత నిబంధన ధర్మశాస్త్రములో ఉన్న బలులా అక్కడ ఉన్న వాగ్దానాలా అందులో ఉన్న ఆచార సాంప్రదాయాల అవన్నీ కూడా యేసుక్రీస్తు ముందు ఈ క్రొత్త నిబంధన ముందు పనికి రానివి ఇది ఫైనల్ ఇది శ్రేష్టమైనదని చెప్పటమే ఈ పత్రిక యొక్క ఉద్దేశమైనప్పుడు అందుకే ప్రతిదానిలో కూడా కంపారిటివ్గా మనం చూస్తున్నప్పుడు దానికన్నా గొప్పది దానికన్నా గొప్పది దానికన్నా గొప్పది అనేటువంటి ఆలోచనతోనే ఎబ్రి పత్రిక అంతా సాగుతుంది రక్షణ అనేది పాత నిబంధనలో కూడా మనకు కనబడుతుంది రక్షణ అనేది పాత నిబంధనలో అనేక మార్లు మనం చదువుకున్నాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణ ఇది గొప్ప రక్షణ అన్నాడు అందుకే పాత నిబంధనలో మనకు రక్షణ కనబడితే క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినది ఏ రక్షణ ఇది గొప్ప రక్షణ ఇంతకీ రక్షణకు గొప్ప రక్షణకు తేడా చాలా తేడా ఉంది ఇప్పుడు పాత నిబంధనలో నోవాకు జల ప్రళయము ద్వారా అక్కడ వాళ్ళు రక్షించబడ్డారా జల ప్రళయం అనగానే అక్కడ కూడా రక్షణ కార్యక్రమం జరిగిందంటే జరిగింది అక్కడ రక్షింపబడ్డారని రక్షింపబడ్డారు అక్కడ వారికి రక్షణ కలిగిందంటే కలిగింది దేని ద్వారా నీటి ద్వారా రక్షింపబడ్డారు అందుకే కదా పేతురు పత్రికలో ఏమండి పేతురు మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయం పేతురు ఏమండి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఇరవై వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనంలో ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంత చక్కగా ఉందో చూ చూడండి అక్కడ వాడలోని కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అన్నాడు అక్కడ నీటి ద్వారా రక్షణ ఇక్కడ రక్తము ద్వారా రక్షణ అక్కడ వాడైతే ఇక్కడ క్రీస్తు అక్కడ నీటి నుంచి రక్షింపబడ్డారు ఇక్కడ క్రీస్తు రక్తము ద్వారా రక్షణ అనే కార్యక్రమం ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా వాళ్ళు రక్షింపబడ్డారు కానీ ఇక్కడ క్రీస్తు ద్వారా వచ్చేటువంటి రక్షణ ఇది చా అందుకే అన్నాడు ఆయన ఇది చాలా గొప్ప రక్షణ అన్నాడు అందుకే ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అన్నాడు అంటే రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా ఏమైనా చూద్దాం రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా అదేంటండి నేను నిర్లక్ష్యం చేయలేదండి రక్షణను నేను ఆల్రెడీ రక్షించ రక్షించబడ్డాను కదా అప్పుడప్పుడు చాలామంది అడుగుతుంటారు కదండి వాడక పదంగా మారిపోయింది ఇది బ్రదర్ మీరు రక్షింపబడ్డారా అని అడుగుతుంటారు చాలామందిని అడిగే ఉంటారు నన్ను చాలామంది అడిగారు మీరు రక్షింపబడ్డారా అన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి రక్షింపబడ్డారా అని అడుగుతున్న వారి యొక్క ఉద్దేశం ఏంటంటే బాప్ తీసుకున్నారా అంతే కదా అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే బాప్ తీసుకోవడమే రక్షణ బాప్తీష్మం తీసుకుంటే రక్షించబడ్డట్టు కానీ బాప్తీష్మము తీసుకున్నంత మాత్రాన రక్షణ కార్యక్రమము పూర్తి కాదు బాప్తీష్మముతో రక్షణ కార్యక్రమం పూర్తయిపోలేదు బైబిల్ ప్రకారంగా రక్షణ కార్యక్రమం ప్రారంభమైందంతే అర్థమవుతుందా బాప్తీస్మము ద్వారా రక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఏంటో నండి అంత కొత్తగా ఉందని అంటారా కొత్తగా ఏమి లేదు బైబిల్లో ఉన్నదే బైబిల్లో ఉన్నది కొత్తగా ఏమి నేను చెప్పడం లేదు బైబిల్లో ఉన్నదే ఒకసారి చూద్దాం ఫిలిపిలకు రాసిన పత్రిక పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక అందరూ చాలా జాగ్రత్తగా వినాలి చూడాలి నేను ఎవరినైనా ప్రశ్నలు కూడా అడగచ్చు మధ్యలో మీరు వింటున్నారా లేదా అని చెక్ చే చెక్ చేయడానికి మధ్య మధ్యలో అడుగుతాను ఎవరినైనా ఎవరినడుతానో తెలియదు ఆ సమయానికి కనుక అందరూ చాలా అలర్ట్గా ఉండండి అలానే ఎక్కువసేపు కూడా మాట్లాడి నాకు ఓపిక లేదు కనుక చాలా త్వరగా ముగించేస్తాను మూడవ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం చదువుకుందాం తర్వాత మనం మూడవ అధ్యాయానికి వెళ్దాం ముందు రెండవ అధ్యాయం పన్నెండవ వచనం చదువుకుందాం రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో కాగా నా ప్రియులారా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను ఎవరిని సరే ఈ ప్రశ్నని నేను సమాధానం చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని అడగను నేనే చెప్తున్నాను ఇప్పుడు ఈ పత్రిక మీకు అవగాహన ఉంటే చెప్పండి ఈ పత్రిక పౌలు గారు ఎవరికి రాస్తున్నారు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు పైన పేరుంది కదా చూసి చెప్పండి ఫిలిప్పీలకు రాస్తున్నాడు ఫిలిప్పీలో ఎవరికి రాస్తున్నాడు ఫిలిప్పీ అంటే ఏంటి ఫిలిప్పీ అంటే ఏంటి అది ఒక పట్టణం ఓకేనా ఫిలిప్పీ అనేది ఒక పట్టణం సిద్ధిపేటలాగా ఆ పట్టణంలో ఎవరికి రాస్తున్నాడు మరలా ఆ పట్టణంలో ఎవరికి రాస్తున్నాడు సంఘానికి కదా ఫిలిప్పి అనేటువంటి పట్టణంలో క్రైస్తవులైన వారికి రాస్తున్నాడు క్రైస్తవులైతే ఆల్రెడీ రక్షించబడ్డట్టే కదా అంతే కదా మన ఉద్దేశం ఏంటి బాప్తీస్మను తీసుకొని వాళ్ళు సంఘంగా కూడుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి ఆలోచన ఏంటంటే బాప్తిష్మం తీసుకుంటే రక్షణ అయిపోయింది అనేది కదా మన కాన్సెప్ట్ అందరిలో ఉన్న ఆలోచన ఒకవేళ అదే నిజం అనుకుంటే మనం ఇప్పుడు ఈ ఫిలిప్పీలకు ఈ పత్రిక రాస్తూ పౌలు గారు అంటే ఆల్రెడీ సంఘముగా ఉన్నవారికి బాబు తీస్మాన్ పొందుకున్న వారికి రక్షింపబడ్డారు అని అనుకుందాం కాసేపు వారికి ఈ పత్రిక రాస్తూ ఏమన్నాడో పన్నెండు వచ్చిన చదువుకుందాం ఇప్పుడు కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ అండర్లైన్ చేసుకోవాలి ఈ మాటలు భయముతోను వనకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఇదేంటి మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి రక్షణను కొనసాగించుకొనుడి రక్షణను కొనసాగించుకొనుడి రక్షణ మీకు వచ్చింది అంతే కదా బాబు ద్వారా రక్షణ అనేది మీకు వచ్చింది మీకు ఇవ్వబడిన రక్షణ అన్నది ఏదైతే ఉందో మీరు పొందుకున్న రక్షణ ఏదైతే ఉందో దానిని మీరు ఏం చేయాలి అన్నాడు కొనసాగించుకొని అన్నాడు అంటే రక్షణ అనే ఈ కార్యక్రమం కంటిన్యూస్గా ఉండేదన్నమాట అంతేకాని బాప్తిష్మం పొందుకోవడంతో కంప్లీట్ అయ్యేది కాదు ఇప్పుడు మరలా మరి ఇప్పుడు ఎలా కొనసాగించుకోవాలి అంటే అక్కడ చెప్పాడు ఆయన ఎలా కొనసాగించుకోమన్నాడు భయముతోను వనకుతోను అన్నాడు భయము వణుకు అన్నాడు ఇప్పుడు నేనున్నాను నేను రక్షణలో కొనసాగుతున్నాను అనే విషయం నాకు ఎలా తెలియాలి మీరు బా తీసుకున్న వాళ్ళే మీరు కూడా రక్షణలో కొనసాగుతున్నారని మీకు ఎలా తెలియాలి దీనికి ఏంటి చిహ్నాలేంటి దీనికి గుర్తులేంటి లేవా ఉన్నాయి మనము రక్షణలో ఉన్నామా రక్షణలో కొనసాగుతున్నామా రక్షణలో మనం డెవలప్ అవుతున్నామా రక్షణలో మనం అభివృద్ధి చెందుతున్నామా అనడానికి గురుతులు ఏమైనా ఉన్నావా అంటే ఉన్నాయండి స్పష్టంగా బాప్ తీసుకున్న రోజు నుంచి నువ్వు చచ్చేంత వరకు ఈ మధ్యకాలములో రక్షణలో మనము చాలా ఎత్తుకు ఎదగాలి రక్షణలో ఎదగాలి రక్షణలో ఎదగటం ఏంటండి అంత కొత్తగా ఉంది మీరంత కానిపోదా మాయబోధ అబద్ధ బోధ చేస్తున్నారంటారా ఏంటి చేయాల్సిన కర్మ నాకేంటండి మీకు ఆ బోధ అనుకోండి బోధకులమైన మనము కఠినమైన తీర్పు మీకు ఈ కానిబోధ మాయబోధ అబద్ధ బోధ చేసి నేను శిక్షకు వెళ్ళిపో నరకానికి వెళ్ళిపోవాలా ఎవడని అనుకుంటాడండి తిరిగిపో తాగిపోతే అనుకోడు ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి ఎంత అరిచి కేకలు పెట్టి చెప్పి నేను అక్కడికి వెళ్ళిపోవడానికి అబద్ధం చేయాలా మరి రక్షణలో ఎదగటం ఏంటండి ఉందండి బైబిల్లో కాకపోతే మనం ఇప్పుడు పైపైన చదువుకుంటాం కదండి అడుగుడే మీకు ఇవ్వడను మత్త ఏడు ఏడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అందులో నన్ను కూడా ప్రేమించాను ఏ చదువుకుంటాం మనం అంత మించి మనం ఇంకొక ఒక అడుగు ఎక్కడికి వెళ్ళాం మనం ఇంక ముందుకు వెళ్ళాం ఉన్నాయి పేతృపత్రిక సరే అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం ఇక్కడికి పత్రిక పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి అండి ప్రభువు దయాలుడని ప్రభువు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును మాని వేషధారణను అసూయయు సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు రక్షణలో ఎదగాలి పుట్టిన బిడ్డ ఎదగాలి పుట్టిన బిడ్డ ఎదగాలి అంటే పాలు ఎంత అవసరమో తల్లి పాలు తల్లి రోజు పాలు పడితేనే ఆ శిశువు ఎలా ఆరోగ్యంగా ఎదుగుతాడన్నది ఎంత నిజమో బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా మనము కూడా శిశువులంగా జన్మించాం క్రొత్త జన్మ అన్నాడు బాప్తీశం అంటే ఏంటి క్రొత్త జన్మ నూతన జన్మ క్రీస్తులు అప్పుడే మనం పుట్టామని అర్థం అంటే రక్షణలోనికి వచ్చామని అర్థం మరి రక్షణలోకి వచ్చిన మనం ఎదగాల ఎదగాలి అందుకే రక్షణలో నిమిత్తము అన్నాడు ఇలా రక్షణలో మనం ఎదగడానికి మరి బిడ్డకైతే పాలు కావాలి కదా మరి నేను రక్షణలో ఎదగడం నాకేం కావాలి అదే పాల వంటి నిర్మలమైన వాక్యం వాక్యం అంటే ఇప్పుడు రక్షణలో మనం ఎదగాల రక్షణలో ఎదగాల 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 కదండి ఎదగాల కదా పిల్లవాడిని బల్లో జాయిన్ చేయించిన నర్సరీలో వాడు నెక్స్ట్ ఇయర్కి వాడు ఎల్కేజీకి రావాలి ఆ తర్వాత యూకేజీకి వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోవాలి ఆ తర్వాత సెకండ్ క్లాస్ ఆ ఎదుగుతున్నాడా ఎదుగుతున్నాడు పుట్టినప్పుడు వాడు ఎంత ఉన్నాడు రెండు కేజీలు ఉన్నాడా పోనీ రెండున్నర కేజీలు ఉన్నాడా పోనీ మూడు కేజీలు ఉన్నాడు ఆ నెల కాగానే నాలుగు మరో నెల కాగానే ఐదు ఎదుగుతున్నాడా ఎదుగుతున్నాడు లేదని పుట్టినప్పుడు రెండే ఉన్నాడండి సంవత్సరంలో రెండే ఉన్నాడు అప్పుడు ఏంటన్నమాట సంథింగ్ ఏదో ప్రాబ్లం మరి బాప్ తీసుకొని తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావో రోజు వరకు కూడా నువ్వు అలానే ఉన్నావు అంటే నీలో ఏమి లేదనమాట ఎదుగుదల లేదు అలా అని పాలు పట్టించట్లేదా పట్టిస్తున్నారు బోధకులు కానీ నువ్వేం చేస్తున్నావు తాగడం లేదు కక్కేస్తున్నావు అందువల్ల ఎదగటం లేదు పౌలు తిబోతికి రాస్తూ ఒక మంచి మాట అన్నాడు అది కూడా కావాలి మనకు ఎందుకంటే కొనసాగించుకోవటం ఏంటండి ఎదగటం ఏంటండి ఇవి కావాలి కదా మనకు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చినం తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చినలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరింపు వీటి ఎందే సాధకము చేసుకొనుము ఎవరు ఎవరికి చెప్తున్నాడు ఎవరు ఎవరికి చెప్తున్నాడు పౌలు తిమోతికి చెప్తున్నాడు ఇంతకీ తిమోతి ఎవరు పౌలు గారు కనిన కుమారుడు దేవునిలో క్రీస్తులో రక్షణలోనికి వచ్చిన వాడు తిమోతి ఆ తిమోతికి రాస్తూ ఆయన అంటున్నాడు నాయనా తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి అన్నాడు ఇంతకీ అభివృద్ధి అంటే ఏ అభివృద్ధి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడ నిమిత్తము అన్నాడు అని అంటే నీ ఎదుగుదల అందరికీ ఎలా అందరికీ తేటగా కనిపించాలి అక్కడ ఎదుగు నిమిత్తము అన్నాడు పేతృగారు అంతే కదా పేతృగారు ఏమన్నారు అక్కడ ఎదుగు నిమిత్తము అన్నాడు ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు అభివృద్ధి అన్నాడు అంతే ఎదగటం అన్నా అభివృద్ధి చెందటం అన్నా రెండు ఒకటే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి అన్నాడు ఇంతకు ఏ అభివృద్ధి అండి ఎందులోనండి మనం ఎదగటం ఏమండి క్రీస్తులోకి వచ్చినప్పుడు అంటే కారు లేదండి కారు కొనుక్కొని అదా బైక్ లేదండి బైక్ అండి ఉద్యోగం లేదండి ఉద్యోగం అండి పెళ్ళవలేదండి పెళ్ళండి లేరండి పిల్లలండి ఇల్లు లేదండి ఇల్లు కట్టు ఇది అభివృద్ధి ఇది కాదు మరి ఎందులో అభివృద్ధి విశ్వాసములో అభివృద్ధి క్రియలలో అభివృద్ధి ప్రేమలో అభివృద్ధి నమ్మకములో అభివృద్ధి ఇవి కదా ఆత్మఫలాలు అని మనం చదువుకుంటాం ఇంతకీ ఆ ఫలాలు దేనికి రావాల్సిన ఫలాలు అవి చెట్టుకు కాదు నీకు అయితే ఆత్మఫలములు ఏమనగా అన్నాడు అవన్నీ మనం చెప్పుకుంటాం కానీ అవి మనలో కనిపించాలని తెలియదు మనకు అవన్నీ కంటత చెప్తాం మనం పిల్లల చేత మరీ మైకి ఇచ్చి చెప్పిస్తుంటాం చెప్పకపోతే వాడు కొడుతుంటాం అని కొట్టాల్సిన పర్లేదు వాడుకు వాడు వాప తీసుకుని తీసుకో ఎంత నీకు ఉన్నాయో అవి చూడొకసారి పిల్లడికి మైకిచ్చేసి చెప్పురానా చెప్పురా చెప్పు ఆత్మఫలాలు చెప్పు అంటుంటారు ఆత్మఫలాలు ఇప్పుడు వాడు చెప్పకపోతే వాడిని ఎవడేమన్నాడు వాడికి నోరే సరిగా తిరగదు వాడు చెప్పాలా ఇప్పుడు ఆడ చెప్పడం తర్వాత ముందు నీలో ఉన్నాయో చూడొకసారి నీలో ఏం కనబడుతున్నాయి నువ్వు ఎదిగా ఎదిగావా నువ్వెదిగావు కానీ నీవు రక్షణలో ఎదగలేదు నువ్వు ఆత్మీయతలో నువ్వు అభివృద్ధి చెందలేదు అందుకే ఇక్కడ పౌలు గారు స్పష్టంగా నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి ఎందుకంటే క్రీస్తులోనికి వచ్చినప్పుడు మనం క్రీస్తు గురించి ఎక్కువ సంగతులు మనకేమీ తెలియదు బైబిల్ గురించి ఎక్కువ సంగతులు మనకేమీ తెలియదు కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ క్రీస్తు గురించి ఎన్ని విషయాలు తెలుసుకోవాలి సంవత్సరాలు గడుస్తుంటే బైబిల్పై ఎంత అవగాహన పెంచుకోవాలి ఎంత విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి ఎంత ఎత్తుకు మనం ఎదగాలి అని అంటే ఆస్తులు కాదు ప్రాణాలను సైతం పోగొట్టుకునే అంత స్థితికి నువ్వు ఎదగగలిగితే అది అభివృద్ధి అంటే మనం ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు రక్షణలో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి నువ్వు రక్షణలో ఎక్కడున్నావు నువ్వు ఏమనుకున్నావంటే బాప్తీస్మ తీసుకున్నానండి అది కూడా పెద్దయ్య గారు ఇచ్చాడు మళ్ళా అది కూడా సరిగ్గా క్రిస్మస్ రోజే లేదు అది సరిగ్గా కొత్త సంవత్సరం రోజు ఇయ్యా నువ్వు చూసుకుంటున్నావు ఇవా ఇక్కడ పౌలు ఫిలిపిలకు రాస్తూ ఆయన అన్నమాట మీరు మీ సొంత రక్షణ మీ సొంత రక్షణ ఇప్పుడు రక్షణ ఒకప్పుడు క్రీస్తు కదండి రక్షకుడు కదా ఆయన కానీ ఆయన ద్వారా కలిగిన రక్షణను ఇప్పుడు ఆయన ఎవరికి ఇచ్చేశాడు నీకు ఇచ్చాడు కదా నీకు ఇచ్చేశాడు మన అందరికి రక్షణ మనకి ఇచ్చాడండి ఎలా ఇచ్చాడు ఏం పెట్టుకున్నా మన రక్షణను యావండి క్రీస్తు ఇచ్చిన రక్షణకు నువ్వు నేను పెట్టిన వెల ఎంత అడుగుతున్నాను ఏమండి నేను క్రీస్తు ద్వారా పొందుకున్న రక్షణకు నేను నా బైక్ అమ్మేశానండి అంటావా బైక్ అమ్మితే వచ్చేది అనుకుంటున్నావా అది భూములు అమ్మితే వచ్చేది అనుకుంటున్నావా ప్రపంచములో ఎవరు ఎవరు కొనలేనిది ఎవరు పొందుకోలేనిది మరి ఎలా వచ్చిందంటావా అది ఆయన ఉచితంగా ఇచ్చాడట అదే మాట పౌలు గారు ఎఫ్స్లోకి రాస్తూ చెప్తాడండి ఎలా ఇచ్చారు ఈ రక్షణ అంటే కృప అన్నాడు బై గ్రేస్ అన్నాడు అది ఉచితంగా పొందుకున్నాము అన్నాడు ఒకసారి రెండవ అధ్యాయం ఎవిసి పత్రిక ఎవిసి పత్రిక రెండవ అధ్యాయం ఎవిసి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చినం ఎనిమిదవ వచ్చినం చదువుకుందాం సరిపోతుంది ఏమండి ఎనిమిదో వచ్చినం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని అంటే అంటే దాని అర్థం ఏంటంటే మన యోగ్యులము కాదు కాకపోతే ఆయన నీకు ఇచ్చేశాడు అంతే అప్పుడప్పుడు పరీక్షలో ఒకటి రెండు మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏమండి ఆ పేపరు వాల్యుయేషన్ చేసేవాళ్ళు పోనీలే ఒక మార్కే కదా ఒక అర మార్కే కదా ఒక రెండు మార్కులే కదా ఇచ్చేద్దాం అని వాళ్ళు ఇచ్చేస్తుంటారు ఎందుకంటే ఈ ఒకటి అర కోసం వాడు అనవసరంగా వన్ ఇయర్ వేస్ట్ అయిపోద్ది కదా లేదు అనుకుంటే చచ్చిపోయినా చచ్చిపోతారు వాళ్ళు ఎందుకైనా మంచిది లే అని చెప్పి ఎక్కడెక్కడన్నా అవకాశం ఉందా అవకాశం లేకపోయినా కలిపేస్తుంటారు అంటే నీకు వచ్చిన ఒక మార్కు రెండు మార్కులు లేదా నాలుగు మార్కులు వాళ్ళు ఎలా వేశారనమాట అది అతనికి కరగతుందా లేదు అయినా వాళ్ళు కలిపేశారంటే గ్రేస్ మార్క్స్ అంటారు వాటిని అప్పుడప్పుడు ఏమంటే గ్రేస్ మార్క్స్ అట్టవి అంటే దాని అర్థం ఏంటి అవి నీకు ఇవ్వకూడదు కానీ ఇచ్చేశారు గ్రేస్ మార్క్స్ అలానే నీకు ఇవ్వకూడదు నీకు ఇవ్వకూడదు కానీ ఇచ్చాడు ఆయన ఆయనకి ఇచ్చేశాడు అదే కృప అదే చెప్తున్నాడు అక్కడ ఆయన ఏమన్నాడు మళ్ళీ చదవండి ఆ మాట మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు మరి ఎవరి వలన అది దేవుని వరం దేవుని వరం గాడ్స్ గిఫ్ట్ అంటున్నాడు అది దేవుడు మనకు గిఫ్ట్గా అది ఆ రక్షణ ఇప్పుడు నీకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరిది అయిపోయింది అది నీది ఇప్పుడు ఆ రక్షణ నీకు ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత అది మనది అయిపోయింది కదా మనది అందుకే ఆ పౌలు గారు అంత చక్కగా అన్నాడు మీ సొంత రక్షణ ఇక మీ ఇష్టం మీరు అర్హులు కాదు అయినా దేవుని కృప వలన మీ దానికి అర్హులుగా ఎంచి మీకు ఇచ్చేశాడు ఈ రక్షణను మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే అక్కడ ఆ మాట రెండు పన్నెండు ఏమన్నాడు ఆయన మీ సొంత రక్షణను భయముతోను వనకుతోనూ మీరు కొనసాగించుకొనుడి అన్నాడు ఇప్పుడు ఎంతవరకు మనం కొనసాగించుకోగలుగుతున్నాము అనంటే అవి కనిపించాలి ఆ ఫలాలు ఎదగాలి రక్షణలో అభివృద్ధి తేటగా కనిపించాలి దేవుని పిల్లలారా కానీ జరుగుతున్నటువంటి నష్టం జరుగుతున్నా లేదా కనిపించిన సమస్య ఏంటంటే ఆ రోజు ఏబ్రియలలో నిర్లక్ష్య పెట్టేస్తున్నారు దానిని అది ఆ రక్షణ ఊరకనే వచ్చింది కాదు కదా అది ఊరకనే ఏమంటే ఏముందంటే చెక్కతో ఓడ తయారు చేసుకుని అందులోకి వెళ్ళిపోయి రక్షించబడ్డారు కానీ ఇది అలా కాదు కదా ఇది అలా కాదు కదండి లోతు సందర్భంలో లోతు కుటుంబం రక్షింపబడింది దేవతతో వెళ్ళారు పట్టి తీసుకొచ్చేసి ఊరు దాటించేశారు అయిపోయింది రక్షించబడ్డారు వాళ్ళు కానీ క్రీస్తు ద్వారా నీకు నాకు ప్రపంచానికి అనుగ్రహించబడిన రక్షణ అలా అనుగ్రహించబడినది కాదు ఆయన శిలువలో అతి దారుణంగా చంపబడితే ఆయన రక్తానంతటిని భూమి మీద కార్చితే అలా అని ఆయన శిలువ మరణం అన్నది అది నిన్న మొన్న కాదు జగత్తు పుట్టడానికి మునుపు ఆయన నిర్ణయించబడ్డాడు ఈ రక్షణ కార్యక్రమం ఇప్పటిది కాదండి మనిషి పుట్టిన తర్వాత కాదు జగత్ పుట్టిన తర్వాత కాదు మనిషి పుట్టక ముందు జగత్త లేక ముందు ఎప్పుడో క్రీస్తు ద్వారా రక్షణ కార్యక్రమం అన్నది నిర్ణయం జరిగిపోయింది చూస్తారా మాట ఒకసారి పేతృగారు రాసిన మొదటి పత్రిక పేతృగారు రాసిన మొదటి పత్రిక పేతృగారు రాసిన మొదటి పత్రిక మొదటి అతిశాయం పేతృగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అమూల్యమైన రక్తము ఎవరిది గొర్రెలది కాదు కోడెలది కాదు ఎద్దులది కాదు అమూల్యమైన రక్తం ఎవరిది క్రీస్తుది అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా మీరు విమోచింపబడ్డారు మీరు విడిపించబడ్డారు ఎలా విడిపించారు నిన్ను నన్ను మనలను విడిపించడానికి ఎవరు రక్తాన్ని ఇవ్వాల్సి వచ్చిందట క్రీస్తు మనలను విడిపించడానికి మనల్ని దేంట్లో నుంచి విడిపించాడు ఐగుప్తు నుంచి కాదు కదా మోస ఐగుప్తు నుంచి విడిపించాడు మోష ఐగుప్తు నుంచి విడిపించాడు మోష ఐగుప్తు నుంచి విడిపించాడు మోషే కంటే శ్రేష్ఠుడు ఎవరు యేసుక్రీస్తు మరి ఏదైనా దేని నుంచి విడిపించాడు పాపం పాపము నుంచి విడిపించాడు అందుకే మీరు పాపమనే బానిసత్వం నుంచి పాపమనే దాస్యపు కాడి క్రింద మగ్గిపోతున్న మనలను ఆయన విడిపించాడు అయితే ఇలా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో విడిపించే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఆయన అనగా ఏసు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెనో అంటే క్రీస్తు ద్వారా ఈ లోకానికి ఈ ప్రపంచానికి రక్షణ కార్యము జరగాలి అన్నది ఎప్పటి నిర్ణయం అన్నమాట ఇది జగత్తుకు ముందు నాటి నిర్ణయం అంటే ఇంకా సృష్టి పుట్టలేదు సృష్టి పుట్టలేదంటే ఆదామి ఇంకా లేడు ఆదామే లేడంటే అవ్వలేదు వాళ్ళిద్దరూ లేరంటే మనమెవరూ లేవు కానీ ఈ కార్యక్రమం ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఇప్పుడు చెప్పండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకంటే ఒకే ఒక్క మాట ఏంట మాట ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ జగత్తుకు ముందు నాడే నిర్ణయించబడిన రక్షణది జగత్తుకు ముందే నిర్ణయించబడినటువంటి రక్షణ అప్పుడెప్పుడో జగత్తుకు ముందు కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలకు పూర్వం క్రీస్తు ద్వారా నిర్ణయించబడిన ఆరక్షణ దానిని నీకు ఆయన ఉచితంగా ఇస్తే పొందుకున్న నువ్వు ఈ రక్షణలో ఎదగవలసిన నువ్వు ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారా ఎక్కడైనా అవిశ్వాసమా మీకు ఎక్కడైనా అపనమ్మకం ఏర్పడుతుందా క్రియలు కనిపించటం లేదా అయితే అభివృద్ధి కనిపించాలి మనలో అభివృద్ధి కనిపించాలి మనలో అభివృద్ధి అంటే మన క్రియలలో డెవలప్మెంట్ కనిపించాలి అవునండి నిజంగా చాలా మారాడండి బాప్తిష్మానికి ముందు ఇలా ఉండేవాడు కాదండి బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఎంత చక్కగా అది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అభివృద్ధి కనపడుతుందా బాప్తిస్మానకు ముందండి నోరు తెరిస్తే బూతులండి అయ్యో బాప్తిష్మం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆయన నోట ఇప్పటి వరకు విందామన్నా రక్షగొట్టిన అస్సలు మాట్లాడటం లేదండి ఆయన ఏంటి చేంజ్ ఏంటి అదే అభివృద్ధి డెవలప్మెంట్ అది అందుకే పౌలు గారు అదే ఎబ్రి పత్రికలో మాట్లాడుతూ అంటాడు ఈ అవయవాలతో సాధకం సాధనము చేయాలి అనట ఎదగాలి ఎక్ససైజ్ చేయాలి కదండి ఎక్సర్సైజ్ చేస్తారా చేస్తారు ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తారు ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసమేది ఎక్సర్సైజులు జిమ్కి ఎందుకు వెళ్తున్నారు ఎక్ససైజుల కోసం ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం బాడీ కరెక్ట్గా షేప్గా ఉండాలి కదా కరెక్ట్గా బాడీ అంత ఎలా ఉండాలి ఫిట్గా ఉండాలి అంతే కదండి ఇప్పుడు బాడీ అంతా కూడా కరెక్ట్గా ఉంటే ఆరోగ్యం అంటాం అలా కాకుండా ఈ ఐదు వేలలో ఏదో ఒక వేలు వాసి ఏమంటే వాపు వచ్చేసి ఉంది మిగతా అలా ఉన్నాయి అనుకోండి దాన్ని ఏమంటారు దాన్ని ఆరోగ్యం అంటారా అన్నారు ఐదు వేలు కరెక్ట్గా ఉండాలి సైజులో అది ఆరోగ్యం అలానే మనము కూడా మన అవయవాలు ఈ అవయవాలలో దే ఈ అవయవాలతో లేదా ఈ దేహములో అన్ని విషయాలలో కూడా మనం ఎదగాలి అన్ని విషయాలలో అన్ని విషయాలలో అందుకే ఇంకో మంచి మాట అంటాడు ఆ మాట కూడా చదువుకుందాం ఎఫసి పత్రిక ఎఫెసి పత్రిక ఎఫెసి పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫ్ఎసి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చినం ఏమంటే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చినములో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము మనం అన్ని విషయములలో ఎదుగుదము అన్ని విషయములలో ఎదుగుదము అన్ని అన్నాడండి అంటే ఏంటి ఏ ఒక్క విషయం అంటే అన్ని విషయములలో ఎదిగినప్పుడే దాన్ని ఏమంటారు డెవలప్మెంట్ అంటారు ఆరోగ్యం అంటారు అవయవాలు అన్నీ ఎదగాలి మీకు అర్థమవుతుంది అవయవాలు అన్నీ ఎదగాలండి అది చెప్పాను కదా అందుకే ఎగ్జాంపుల్గా ఐదు వేలలో మూడేమో పొడుగ్గా వచ్చి రెండేవ్లిపోయి అనుకోండి అదేమి ఎదుగుదల అది ఎదుగుదల కాదు కదండి కాలు మాత్రం అలానే ఉండి మిగతా బాడీ అంతా ఎదుగుతుంది అనుకోండి రోగం అంటారు దాన్ని తల మాత్రం లావైపోతుంది బాడీ మాత్రం ఎదగటం లేదు దాన్ని కూడా ఏమంటారు రోగం అంటారు అంటే అవయవాలు అన్నీ ఎదిగితేనే దాన్ని ఏమంటాం ఆరోగ్యం అంటాం అలానే నీవు రక్షణలో ఎదుగుతున్నావు అభివృద్ధి చాలా తేటగా కనబడుతుంది అని అనటానికి గుర్తి ఏంటంటే నువ్వు కూడా అన్ని విషయాలలో ఎదగాలి అన్ని విషయాలు అనంటే అంటే ప్రేమ గురించా ప్రేమలో కూడా నేను గొప్పగా ఉండాలి సత్యం చెప్పటం వల్ల సత్యం చెప్పటంలో నేను ఉండాలి క్రియలు ఏవండి పనిచేయటం వల్ల మాట్లాడటం వల్ల చూడటంలోన చెప్పటంలోన వినడంలోనా అన్ని విషయాలలో నేను ఎదగాలి ఎందులో లోక సంబంధమైన అన్ని విషయాలలో ఎదగాలనుకుంటున్న మనిషి ఎందుకు దైవ సంబంధమైన దైవికమైన కార్యక్రమాలలో ఎదగాలనే ఆలోచన పట్టుదల ఎందుకు లోపించింది మరలా ఏమనుకుంటున్నావు నువ్వు నేను రక్షించబడ్డాను ఎవరన్నారు రక్షణలోనికి వచ్చావు రక్షణలోనికి వచ్చావు ఈ రక్షణను నువ్వేం చేయాలి కొనసాగించుకోవాలి ఎలా కొనసాగించుకోవాలి భయముతో వణుకుతో రోజు పట్టించాలి ఈ దేహానికి వాక్యం వినిపించాలి అలా అభివృద్ధి డెవలప్ అవ్వాలి రోజు రోజుకి అన్ని విషయాలలో ఎదగాలి అన్నాడు ఆయన అందుకే అన్ని విషయాలలో ఎదగాలి అని అంటే ఈ బాడీలో ఈ శరీరములోని అన్ని అవయవాలను ఎక్సర్సైజ్ చేయించాలి అన్నాడు ఇది చెవులతో ఎక్ససైజ్ చేయాలట ఎప్పుడో చేతులతో చేయడం చూసాం మనం కాళ్ళతో చేయడం చూసాం కదా లేదు లేదు చెవులకు ఎక్ససైజ్ ఉందట కళ్ళకు ఎక్ససైజ్ ఉందట నోటికి ఎక్ససైజ్ ఉందట తెలుసా అండి బ్రెయిన్కి కూడా ఎక్ససైజ్ ఉందట ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చేయలేదు ఈరోజు చేయాలి ఇదేంటండి నోటితో ఎక్ససైజ్ ఎలా చేస్తారండి ఏమండి కళ్ళతో ఎక్సర్సైజ్ ఏంటండి అని మీరు అనుకోవచ్చు ఉంది బైబిల్లో ఉన్నవి ఈ మాటలన్నీ పత్రిక ఎబ్రిపత్రిక పత్రిక హితోపదేశములు అనుకున్నాం కదా ఆ పత్రికలోనే చూద్దామా ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పత్రిక ఐదవ అధ్యాయం ఎబ్రిపత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుంచి చదువుకుందాం ఎబ్రిపత్రిక ఐదవ అధ్యాయం పదమూడు మరియు పాలు త్రాగు ప్రతివాడు మళ్ళీ పాలు ఏమండి పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉండును అని పద్నాలుగు వయస్సు వచ్చినవారు వయస్సు వచ్చినవారు అన్నాడు అంటే నాకు రాలేదంటారు ఏంటి మీరు మీకు రాకపోవడం ఏంటండి సాగుకి దగ్గరగా ఉంటే ఏ మీకు వయసు రాలేదే మీరు అంత అమాయకులా మాయకులే తప్ప అమాయకులు కాదు ఆది చేయాలి ముందు అమాయకులు అంటారేంటి అప్పుడప్పుడు అంటారు వీణండి అలా ఒక గంట వదిలితే చాలంటే మొత్తం ఊరంతా అమ్మేసుకొని వస్తాడండి అంటుంటారు కదండి అంటే మామూలుడు కాదనమాట మాయగాడు మహామాయగాడు మీరు ఏంటండి శిశువులు కాదండి కాదు 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 చాలా పెద్దోళ్ళు వయసు వచ్చేసింది మీకు చాలా వయసు వచ్చేసింది బాప్ తీసుకొని తీసుకునేటప్పటికే వాక్యం విన్నారు తీసుకున్న సంఘంలోకి వచ్చిన తర్వాత వినలేదు వాక్యం ఎందుకంటే ఆ సమయంలో తీసుకొని బాప్ తీసుకొని తీసుకొని ఆ తొలి రోజుల్లో ఆ రోజుల్లో విన్నంత వాక్యం తర్వాత వినవండి అవునా కదా ఎందుకంటే ఆ రోజుల్లో కొద్దో గొప్ప భక్తి ఉంటుంది కదా కొంచెం కొద్దో గొప్ప భయం ఉంటుందా లేదా చెప్పండి బాప్ తీసుకుని తీసుకున్న రోజు మీరు ఎలా ఉన్నారు తీసుకున్న రెండో రోజు ఎలా ఉన్నారు మూడో రోజు ఎలా ఉంటారు నెల ఎలా ఉంటారు ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటారు చెప్పండి అసలు మీ అంత ఉత్తములే సంఘంలో లేరు కానీ సంవత్సరం తర్వాత మీ అంత చెత్త మనుషులే మరొకరు లేరు ఏమైపోయింది అంటే ఆ సంవత్సరం అంతా కూడా సంగానికి క్రమంగా వస్తూ 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 ఏముండ ఆదివారం మిస్ అవ్వరు సెమినార్ మిస్ అవ్వరు క్లాస్ మిస్ అవ్వరు సభలు మిస్ అవ్వరు అంటే బాగా విన్నారు వాక్యం బాగా విన్నారు అంటే మీరు వాక్యం బాగా విన్నారంటే మీరు వయసు వచ్చింది అనమాట మీకు అంతే ఇంకా వయసు వచ్చేసింది నేను చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు చదవండి ఆ మాట పద్నాలుగు వయసు వచ్చిన వారు అంటే వాక్యాన్ని బాగా విన్నవారు అని అనుకుందాం వయస్సు వచ్చినవారు అంటే వాక్యాన్ని బాగా విన్నవారు డిప్లొమా చేశారా బ్యాచిలర్ చేశారా మాస్టర్ చేశారా ఇవేమి చేయకపోయినా ఆదివారాలు ఆరాధనలు వాక్యాన్ని విన్నారా మీరు కూడా వయసు వచ్చిన వాళ్ళే అది ఫేస్బుక్కా యూట్యూబా లేకపోతే ఇంకేదేనా వాక్యం వింటున్నారు కదా వింటున్నారు అంటే మీకు వయసు వచ్చిందని అర్థం అలా అయితే వయసు వచ్చిన వారు అంటే వాక్యాన్ని వింటున్నవారు బాగా నేర్చుకుంటున్న వారు ఏం చేయాలట వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారమే వారికి తగును ఇక పాలొద్దు బలమైన ఆహారము ఎందుకు బలమైన ఆహారము అంటే వీళ్ళకి ఏమొచ్చేసింది ఇప్పుడు వయసు పుట్టిన పిల్లలకు పాలు తాపిస్తారండి ఇంకా తర్వాత కూడా పాలు తాగిస్తుంటారా లేదు ఆరవ నెల రాగానే ఏం చేస్తుంటే మెత్తటిది అన్న ప్రాసనం అని ఏర్పాటు చేస్తాం మెత్తటిగా స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత కొంచెం గట్టిది స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత ఇంకా పనులు వచ్చాయి ఖచ్చితంగా పంటి కింద గట్టిగా పడాల్సిందే మొక్క అది లేకపోతే తిన్నట్టే ఉండదు మనకు అందులో క్రైస్తవులు ఇక ఆదివారం అంటే పండగే మనకు పాపం వాళ్ళకైతే ఎప్పుడైనా పండగండి పండగ వస్తేనే తప్ప వాళ్ళు మాంసం జోలికి వెళ్ళరు మనమా వారం వారం చిన్నదో పెద్దదో వేసేయాల్సిందే ఇది మనం మరి ఇక్కడ బాగానే ఉంది వయసు మరి ఇక్కడ సంగతి ఏంటి ఇక్కడ వయసు వచ్చిన వారు అంటే వాక్యాన్ని బాగా విన్నవారు అని అర్థం వింటున్నవారు అని అర్థం అలా వాక్యాన్ని బాగా వింటున్నవారు మేలు కీడులను వివేచించుటకు సాధకము అన్నాడు సాధకము అంటే ఎక్సర్సైజ్ సాధకము అంటే ప్రాక్టీస్ సాధకము అంటే అదేనండి ఎక్ససైజ్ చేయటం ఏంటి వేటికి ఎక్ససైజు జ్ఞానేంద్రియములను సాధకము చేయాలి అన్నాడు జ్ఞానేంద్రియములను సాధకము చేయాలి అన్నాడు ఇంతకీ జ్ఞానేంద్రియములు అంటే జ్ఞానేంద్రియాలు అంటే తెలుసా అండి జ్ఞానేంద్రియాలు కండ్లు జ్ఞానేంద్రియాలు చెవులు జ్ఞానేంద్రియాలు ముక్కు జ్ఞానేంద్రియాలు నోరు జ్ఞానేంద్రియాలు చర్మం జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటున్నాం అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇప్పుడు ఇప్పుడైతే ఈ పంచేంద్రియాలకు ఎక్సర్సైజ్ చేయించాలి మీరు చేయిస్తున్నారా చేయించడం మీరు చేయించడం లేకపోవడం వలన జరుగుతున్న నష్టం ఏంటంటే మీరు రక్షణలో ఉన్నామనుకుంటూ రక్షణను నిర్లక్ష్య పెట్టి శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు అది విషయం అర్థమవుతుందా ఒక మాట చూద్దాం ఏమంటే రక్షణ ఏంటి పంచేంద్రియాలను లేదా జ్ఞానేంద్రియాలను సాధకమా సాధకం అంటే ఎలా అండి చెవులు ఉన్నాయండి నోరు ముందు నోరు నోరు అనేది కూడా ఒకటి కదా చూద్దాం నోటికి ఎలా అండి సాధకం చేయాలి నోటిని ఎలా అంటే ఎక్సర్సైజ్ చేయాలి అని మీరు అంటారు కదా నోటికి ఎలాంటి ఎక్సర్సైజ్ పెట్టాడో ఆయన బైబిల్లో చూద్దాం నోటికి ఎటువంటి ఎక్సర్సైజ్ పెట్టాడో నోటిని ఎలా సాధకం చేయాలో అన్న విషయాన్ని గురించి మాట్లాడుతూ మంచి మాట యాకోపత్రిక ఒకటో అధ్యాయం యాకోపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినవు యాకోపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినాన్ని చదువుకుందాం ఎవడైనను అన్నాడు ఎవడైనను అంటే పురుషులకు మా గాథని మీరు అనుకోకండి అమ్మా ముఖ్యంగా మీకే అందరికీ అని అర్థం ఓకేనా రైట్ ఇరవై ఆరు ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక అంటే అర్థం ఏంటి నోటికి కళ్ళం పెట్టుకోవాలి అన్నాడు ఎద్దుకు మూతికి చిక్కం పెట్టినట్టు తెలుసా ఎద్దు మూతికి ఏం పెడతారు చిక్కం పెడతారా తెలుసు కదండీ ఇప్పుడేంటంటే మాస్క్ పెట్టుకుంటున్నాం కదా మనం ఎద్దు మూతికి చిక్కం పెట్టినట్టు ఇప్పుడు అందరికీ ఏమేసేసింది అనమాట కరోనా మాస్క్ వేసేసింది కళ్ళం పోలేండి ఇక్కడ ఒక రకంగా మేలు జరిగింది మనకు ఈ మాస్క్ పెట్టుకోవటం వల్ల ఒక రకంగా చాలా రకాల మేలులు ఇక్కడ ఏం పెట్టుకోమన్నాడంటే మూతికి కాదు కానీ నోటికి అన్నాడు ఆయన కదా నోటికి కళ్ళెం పెట్టుకోవాలి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఎక్కువగా మాట్లాడద్దు మాట్లాడకపోవటం ఎక్సర్సైజ్ చేయటమా నోటికి ఆయన పెట్టిన ఎక్సర్సైజ్ ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకు ఎక్కువ మాట్లాడకూడదు అంటారా ఎక్కువ మాట్లాడితే దోషాలు ఉంటాయి విస్తారమైన మాటలలో ఏముండక మానదు దోషము ఉండక మానదు అన్నాడు అదే యాక్కువ పత్రికలో ఆయన మాట్లాడుతూ అంటాడు మీరు వినటానికి వేగిరపడండి మాట్లాడటానికి మాత్రం వెనకూడండి అన్నాడు అదే పత్రిక మీరు చూస్తుంటే పై మాటల్లో ఉంటుందండి చూడండి ఒకసారి పైన పైన అదే అధ్యాయంలో పంతొమ్మిది నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును అన్నాడు మాటలాడు నిదానించేవాడును అన్నాడు కానీ ఇక్కడ రివర్స్ అయిపోతుంటుంది మనకి మాట్లాడటానికి వేగిరపడుతుంటాం వినటానికి మాత్రం అందుకే అప్పుడప్పుడు ముందు వినండి ముందు వినండి ఎందుకంటాం అంటే వినడు ఎందుకు మాట్లాడాలి మాట్లాడాలి అంటే ఇది ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయలేదు అనమాట సరిగ్గా ఈ నోటికి ఏం చేయలేదు సాధకం చేయలేదు అంటే నువ్వు ఈ నోటికి నువ్వు ఇలా సాధకం చేయలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నోటి ద్వారా తప్పు జరుగుతుంది నోటి ద్వారా తప్పు జరుగుతుంది నోటి ద్వారా పాపం జరుగుతుంది అందుకే జ్ఞానేంద్రియములను అన్నాడు కదా అక్కడ అయినా జ్ఞానే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు అన్నాడు నోటిని బాగా సాధకం చేయండి సాధకం చేయటం అంటే సాధ్యమైనంత వరకు మాట్లాడకండి మాట్లాడద్దు మాట్లాడద్దు మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి మాట్లాడకండి అదేంటండి మాట్లాడకపోతే ఎలా అండి అని మళ్ళీ మీరు అంటారు మాట్లాడండి కాకపోతే మాట్లాడే మాట ఎలా ఉండాలో కూడా చెప్పాడు ఆయన కొలసి పత్రిక శాయం కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం పౌలు కొలశీలక రాస్తూ నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో ఏమండి కొలశీలక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనం కొలశీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలిసి కొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగానూ కృపాసహితముగాను ఉండనీయుడి అన్నాడు అంటే ఎలా ఉండాలి అట మీ సంభాషణ ఎలా ఉండాలట ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి కృపాసహితంగా ఉండాలి అంటే నోటి నుంచి వచ్చే మాట ఏదైతే ఉందో ఆ మాట మనిషిని గాయపరిచేతిగా ఉండకూడదు మనిషి గాయాన్ని మాన్పేదిగా ఉండాలి కానీ నోటి మాటలతో మనుషులను ఎంత గాయపరుస్తున్నారు ఎంత బాధపడుతున్నారు ఎంత వేదన గురి చేస్తున్నారు మీ నోటి మాటలు నోటి మాటకున్న పవర్ మీకు తెలియింది కాదు కదండి మనిషిని బ్రతికించాలన్న మాట మనిషిని చంపాలన్న మాట మరి మీ నోటిని దేనికి వాడుతున్నారు మాట దేనికి ఉపయోగిస్తున్నారు మీ నోటి నుంచి వచ్చే మాట అంటే మీరు సరిగా వాడటం లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే సరిగ్గా సాధకం చేయలేదు అంటే మీరు ఎదగలేదు సరిగా మీరు సరిగ్గా ఎదగలేదు అంటే నోరు ఎదగలేదు నోరు సరిగా ఎదగలేదు అని అర్థం అంతే మరి అయితే నెక్స్ట్ ఆ తర్వాత మనకు చెవి కూడా ఉంది చెవి కూడా ఉంది కదండి ఇది కూడా జ్ఞానేంద్రియమే కదా ఈ జ్ఞానేంద్రియము ఏమంటే దీన్ని ఎలా చేయాలి దీన్ని ఎలా సాధకం చేయాలి రక్షణలో మనం కొనసాగాలి కదా రక్షణలో కొనసాగాలి రక్షణలో కొనసాగాలి అంటే ఇవి ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఎదగాలి అంటే ఎలా ఎదగాలి అంటే అవయవాలు ఈ అవయవాలకు అప్పగించిన బాధ్యతలు అవన్నీ క్రమంగా మనం చేయగలుగుతున్నాము అంటే చక్కగా మనం ఎదుగుతున్నామని అర్థం ఇక నోటి దగ్గర ఫెయిల్ అయిపోయారా మీరు నోటి దగ్గర ఫెయిల్ అయిపోయారా అంటే మీ ఎదుగుదల సరిగా లేదు ఇప్పుడు చెవుల దగ్గరకు వద్దామా చెవుల దగ్గర ఏమైనా సరిగ్గా ఉన్నా వీటికి ఏమైనా బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నారా చూద్దాం చెవుల విషయంలో ఏమన్నాడు ఆయన తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు చివరి పత్రిక రెండో పత్రిక నాలుగో అధ్యాయం తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయంలో చూడండి మూడవ వచ్చినవులో ఎందుకనగా తిమోతి రెండో పత్రిక నాలుగు మూడులో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై అన్నాడు ఏంటి దురద చెవులు అంటే అక్కడ అర్థమైపోయింది మనకు అంటే ఈ చెవులకు ఏం వచ్చిందనమాట ఎలర్జీ ఎలర్జీ వచ్చిందంటే హెల్త్ అది ఆరోగ్యమా కాదు అంటే ఈ చెవులు దురద చెవులుగా ఉండటం ఏంటి చెవులకు దురద వచ్చేసింది అంటే చేతులకు ఏమంటే చేతులు వచ్చేసింది అనుకోండి ఒళ్ళని దురద పెడుతుంది అనుకోండి ఆరోగ్యంగా ఉన్నట్టు అది కాదు మరి ఏం ఏమొచ్చేసింది దురద దురద కాబట్టి ఏం చేస్తాయంటే ఈ చెవులు మంచి అస్సలు వినదు మంచి చెబితే వినవు గద్దిస్తే అస్సలు ఒప్పుకోరు హెచ్చరిస్తే అస్సలు ఒప్పుకోరు ఖండిస్తే అస్సలు ఒప్పుకోరు మరి ఏం చేయాలి వారికి అనుకూలమైనటువంటి బోధ చేయాలి అంటే నీకు ఇష్టమైన బోధే జరగాలి నీకు ఇష్టమైంది నువ్వు వినాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఏమండి మీరు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ మీ కాపరితో మీ పైన నాయకులతో అన్న ఇదిగో నాలో ఏమన్నా తప్పులు ఉంటే మీరు వాక్యంతో నన్ను హెచ్చరించండి అన్న ఎందుకంటే నేను దేవుల్లో సరిగ్గా ఉండాలి అన్న మా కుటుంబం దేవుళ్ళని తప్పిపోకూడదన్న అయ్యా మా కుటుంబం దేవులు తప్పిపోవడానికి వీల్లేదు కనుక మా కుటుంబం ఏదైనా వాక్యానికి భిన్నంగా నడుచుకుంటున్నట్టుగా మీ దృష్టికి వస్తే తప్పనిసరిగా మా వాక్యంతో హెచ్చరించి గద్దించి సరిచేయండి అంటే మా రోగాన్ని మీరు కుదుటపరచండి అని చెప్పినటువంటి కుటుంబం కానీ వ్యక్తి కానీ నాకు తెలిసి ఇంతవరకు అయితే లేదు మీ దగ్గర ఉన్నారనుకో నేను అనుకోను మీ దగ్గర ఉన్నారనుకుని నేను అనుకోను అన్నారండి ఎప్పుడైనా అన్నయ్య మీరు నన్ను ఏం చేస్తారేమో తెలియదు నన్ను మాత్రం సరిగ్గా దేవుల్లో నిలబెట్టండి మీరు ఏం చేస్తారో తెలియదు మా కుటుంబం పరలోకానికి వెళ్ళాలి దానికోసం మరి ఎంత ఖండిస్తారో గద్దిస్తారో మమ్మల్ని సరి చేస్తారు మీ ఇష్టం అన్న అని చెప్పేటువంటి కుటుంబాలు ఎక్కడున్నాయి చెప్పండి ఈరోజు లేదు ఇష్టమైందే ఇష్టమైందే కాస్త కఠినంగా మాట్లాడితే మానేస్తాం ఎందుకు రావాలి ఈ రోగం నీళ్ళకి వచ్చేసిందనంటే దురద చెవులు అంటే నీ చెవులు పాడైపోయాయి అందుకేనండి అపోస్తుల బోధ అదే కదండి బోధ ఏ బోధ ఇది మనం మనం నేర్చుకుంటున్న బోధ ఏంటిది అపోస్తుల బోధ అందుకే ప్రారంభ సంఘం వాక్యాన్ని విని విశ్వసించి సంఘంగా వాళ్ళు కూడుకున్న తర్వాత ఎందులో వాళ్ళు సహవాసంలో ఉన్నారంటే అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన అపోస్తుల బోధ వినాలి ఎవరిది పడితే వాది వాడిది మీరు అంటున్నారు అని అంటే అక్కడే అర్థమైపోవాలి ఆహా అంటే నా చెవులకు జబ్బు చేసింది కనుకనే నేను వింటున్నాను అన్నీ అందులో వాక్యం కంటే ఎక్కువ వ్యక్తుల గురించి చెప్పినప్పుడు చూడండి ఇంకా చెవులు చాటల్లా చేసుకొని పెట్టుంటారు కదండి చాలామందికి ఏమి ఇష్టం అంటే వాక్యం ఇష్టం ఉండదు వ్యక్తుల గురించి చెబితే మాత్రం చాలా ఇష్టం బాగా వాక్యం చెబితే ఇష్టపడిన చెవులు వ్యక్తుల గురించి చెబితే ఇష్టపడుతున్నాయంటే అక్కడే మీకు అర్థం కావాలి మీ చెవులు ఏమైపోయాయి అన్నమాట అయితే మీరు మీ చెవులతో సరిగా సాధకం చేయలేదు చెవులకు సరిగా ప్రాక్టీస్ చేయలేదు అంటే మీ చెవులకు కూడా జబ్బు వచ్చి మీ చెవులు కూడా పాడైపోయాయి ఇంకేముంది జ్ఞానేంద్రియాలలో నోరు పాడైపోయింది చెవి పాడైపోయింది ఇంకా ఏం మిగిలిపోయాయి ఇక కన్నులా కన్నులా ఈ ప్రధానమైనవండి కన్నులు ఎందుకు కన్నులు ప్రధానం ఈ కన్ను ఒకటి తెలిస్తే చాలు ఇక ఎందుకు కన్ను ప్రధానమైనది అంటున్నాడో తెలుసా నీ దేహం ఒక దీపం ఏదన్నాడు ఆయన కన్ను అన్నాడు ఈ కన్నే చీకటి అయిపోతే దేహం అంతా చీకటికి అవసరం లేదు ఇక నోటితో అవసరం లేదు చెవులతో అవసరం లేదు అంతే కదండి మరి ఇక వేడితో అవసరం లేదు ఇక ఒకసారి కన్ను గురించి చూద్దామా కన్ను పరిస్థితి ఏంటి చూద్దామా కన్ను పరిస్థితి ఏంటి చూద్దామా ఎలా కన్ను పరిస్థితి పితృక రాసిన పత్రిక పితృక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పేతృగారు రాసిన రెండవ పత్రిక పేతృగారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పేతృగారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వ్యభిచారుని చూచి చూస్తున్నారా రెండవ పత్రిక రెండు పద్నాలుగు వ్యభిచారుని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అన్నాడండి వ్యభిచారిని చూచి ఆశించి పాపము మానలేని కన్నులు పాపము మానలేని కన్నులు పాపము మానలేని కన్నులు కన్నుకున్న ఒక దౌర్భాగ్యకరమైన గుణం ఏంటంటే కన్ను ఏది కూడా చూచుట చేత తృప్తి పొందదు అని ముందే చెప్పేశాడు ఆయన సోలుమోహన గారు అనుభవంతో చూచుట చేత తృప్తి పొందేది కాదు కన్ను అటువంటిప్పుడు ఈ కన్ను విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఈ కన్ను విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఈ కన్నుతో కూడా సరిగా ఈ కన్నుకు కూడా మీరు సరిగా సాధకం లేదు లేదు దీన్ని బట్టి మీరు రక్షణలోనే ఉన్నారా రక్షణలోనే ఉన్నారా అదేంటంటే బాప్తిష్మే తీసుకున్నామండి బిషప్ గారి చేత ఎవరి చేత తీసుకుంటే ఏంటి బాప్తీస్ అది బాప్తీష్మే ఎవరి చేత తీసుకున్న దాన్ని బాప్తీష్మే అంటారా లేకపోతే ఇంకేమని అంటారా బిషప్ ఇచ్చిన బాప్తీస్మే అంటారు ఏమండి చిన్న పాస్ట్ గారు ఇచ్చిన దాన్ని బాప్తీష్మేమేమే అంటారు తప్ప బిషప్ ఇచ్చాడని బాప్తిజం అది మారిపోద్ది ఏంటి ఎవరి చేత కాదు ఎప్పుడు కాదు ఎక్కడ కాదయ్యా ఆ బాప్తి ద్వారా నీకు కలిగినటువంటి రక్షణ ఈ రక్షణలో నువ్వు ఎలా ఉన్నావు ఈ రక్షణలో ఎంతవరకు నువ్వు ఎదుగుతున్నావు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఈ రక్షణలో నిన్ను కొనసాగించేది ఈ రక్షణలో నువ్వు ఎదిగావా లేదా అని తెలియచేసేది ఏంటంటే నీ శరీరం ఎందుకంటే జ్ఞానేంద్రియాలన్నీ ఎందులో భాగాలు ఇవన్నీ జ్ఞానేంద్రియాలన్నీ ఎందులో భాగాలు ఇవన్నీ శరీరంలో అవయవాలు కాదు శరీరం అవయవాలండి ఇవన్నీ కూడా అందుకే పౌలంతటి గొప్పవాడే పౌలంతటి మహనీయుడు పౌలంతటి మహానుభావుడు ఆయన బాప్త తీసుకున్నాడు కదా అననీయ ద్వారా అనయ్య ద్వారా ఆయన బాపు తీసుకున్నాడా లేదా చెప్పండి దమస్కులో తీసుకున్నాడు కానీ రక్షణ అయిపోలే కదా మరి ఆయనకు అప్పటికే బాప్ తీసుకుంటే రక్షణ అయిపోయింది అనుకుంటే ఆ రోజు దమస్కులో అననీయ ద్వారానే ఆ రోజు రక్షణ కార్యక్రమం అయిపోవాలి ఆ రోజు రక్షించబడ్డట్టు కానీ ఇదే పౌలు గారు ఇప్పుడు తిమోతికి రెండో పత్రిక రాస్తూ ఏమంటున్నాడో చూద్దాం తిమోతి రెండో పత్రికలో పౌలు గారి మాట్లాడుతూ రెండో పత్రిక నాలుగవ అధ్యాయం తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుంచి చూడండి పద్దెనిమిది నుంచి ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అదేంటి పౌలు గారు మీరు రక్షించబడలేదా నన్ను రక్షించును ఫ్యూచర్ అది నన్ను రక్షించును అదేంటి మీరు రక్షించబడ్డారనుకుంటున్నావు కాదు రక్షించును అయిపోలేదు ఇంకా ఇంకా అయిపోలేదు అయిపోలేదన్న మాట ఫిలిపి సంఘానికి కూడా రాస్తూ అంటాడు పౌలు గారు ఫిలిపి పత్రిక మూడు అప్పుడు మనం ఎవరు మూడు పన్నెండు అనుకో రెండు పన్నెండు చదువుకున్నా మూడు పన్నెండు తర్వాత చూద్దాం అనుకున్నాం కదా ఒకసారి మూడు పన్నెండుకి వచ్చేసేయండి ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండులో ఇది వరకే నేను గెలిచి తినని అయినను చెప్తున్నాడు ఎంత చక్కగా ఇది వరకే నేను గెలిచి తినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు అన్నాడు అదేంటి ఇంకా ఆయన గెలవలేదట గెలవకపోవటం ఏంటండి అంత ఏమంటే బాబు తీసుకుని తీసుకున్నాడు మొదటి ప్రయాణం చేశాడు రెండో ప్రయాణం చేశాడు మూడో ప్రయాణం చేశాడు రోమా జైల్లో ఉన్నాడు అప్పుడీ పత్రిక రాస్తున్నాడు ఆయన ఎంత ప్రయాసపడ్డాడు క్రీస్తు కోసం ఎన్ని సంఘాలు స్థాపించాడు ఎన్ని అద్భుతాలను చేశాడు అయినా ఆయన అంటున్న మాట ఏంటంటే నేను ఇదివరకే గెలిచి నేను అనుకోవడం లేదు ఇంకా నేను పరిగెత్తవలసింది ఇంకా చాలా ఉంది ఇంకా నేను పరిగెత్తవలసింది ఉంది ఇంకా నేను చేయవలసింది చాలా ఉండిపోయింది అన్నాడు ఆ తర్వాత నాకు రక్షణ అన్నాడు ఆ తర్వాత నేను వెళ్ళేది అన్నాడు అందుకే పౌలు గారు తిమోతి పత్రికలోనే మనం చదువుకున్నది దగ్గర అక్కడే అంటాడు నాయనా నేను నా పరుగు ఇప్పుడు ఇప్పుడు కడముట్టించి తిని ఇప్పుడు తుదము ఇప్పుడు కడముట్టించి తిని అంటే ఇప్పుడు చేరుకున్నట్టు అనమాట లైన్ దగ్గరికి ఆయన పరుగు పందెంలో ఒక లైన్ ఉంటుందా లైన్ ఉంటుంది ఆ లైన్ టచ్ చేస్తే అక్కడ చేరుకుంటే నాకైతే విన్నయినట్టు అంటే ఆ లైన్ చేరుకోవటానికి పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా పరిగెత్తి 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 ఆ లైన్ ఎప్పుడొస్తుందా అని చూస్తారు లైన్ రాగానే అమ్మయ్యా అయిపోయింది నా పరుగు పందెం అయితే పౌలు గారు మాట్లాడుతూ నేను ఇంకా గెలవలేదు అన్నాడు ఇక్కడ అయితే జ్ఞానేంద్రియములు సాధకము అన్నాడు అభివృద్ధి కనబడాలి అన్నాడు ఎదగాలి అన్నాడు అయితే ఎదగటము అభివృద్ధి చెందటం అన్నది ఏదైతే ఉందో ఇదంతా కూడా మన దేహం మన శరీరం ఈ జ్ఞానేంద్రియాలు ఇందులో భాగం అందుకే నీ కండ్లు జాగ్రత్త చెవులు జాగ్రత్త నోరు జాగ్రత్త ఏది ఏది నువ్వు ఎదుగుతున్నావు అని మాకు ఎలా కనిపించాలి మాటలు మారలేదే చూపు మారలేదే వినికిడి అదే అబద్ధ మాటలు అవే మోసపూరితమైన మాటలు వింటున్నావే ఎక్కడ నీళ్ళు ఎదుగుతా రక్షణలో వచ్చిన నాడు ఎలా ఉన్నావో ఈ రోజుకు నువ్వు అలానే ఉన్నావు అంటే ఎలా ఎదిగావని అందుకే పౌలు గారు కొరింతెలకు రాస్తూ మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో చివరి మాటగా కొరింతలకు రాస్తూ మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం కొరింతలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవచ్చినో కొంతలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలలో కాబట్టి నేను గురి చూడని వాని వాళ్ళే పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు నని నా శరీరమును నలగొట్టుకొనిచున్నాను నా శరీరమును నలగొట్టుకొనిచున్నాను నా శరీరమును నలగొట్టుకొనిచున్నాను ఇంతకి జ్ఞానేంద్రియములు ఎందులో భాగం శరీరంలో భాగం కంప్లీట్గా పౌరులు గారు తన శరీరాన్ని ఏం చేస్తున్నాడట రోజు నలగొడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే రోజు ఎక్సర్సైజ్ అనమాట నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాడు దాన్ని లోపరుచుకుంటున్నాడు మీరేం చేశారు మీరేం చేస్తున్నారు మీ శరీరం మీ స్వాధీనంలో ఉందా మీ శరీరం మీ కంట్రోల్లో ఉందా ఎక్కడుంది చెప్పండి చూపులు మానుకోలేకపోతున్నాం వినికిడి మానుకోలేదు మాటలు మానుకోలేదు ఎక్కడ కంట్రోల్లో ఉంది చెప్పండి దీనిని బట్టి మీరు ఉచితంగా పొందుకున్నటువంటి రక్షణను మీరు ఏం చేస్తున్నారు మిస్యూజ్ చేస్తున్నారు పాడు చేస్తున్నారు అందుకే అన్నాడండి పత్రిక మరలా మనం పత్రిక ప్రారంభంలోనికి వచ్చేద్దాం పత్రిక రెండవ అధ్యాయం ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చినం ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం మూడవచ్చినోలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందమో అన్నాడు ఎవరికి రాశాడు సంఘానికి రాశాడు క్రీస్తులో ఉన్నవారికి రాశాడండి క్రీస్తు నమ్మిన వారికి రాశాడు మీరు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా అద్దు రక్షణ మీ నిర్లక్ష్యం చేయకండి రక్షణ మీ నిర్లక్ష్యం చేయకండి చేశారా ఎలాగో తప్పించుకుంటాం ఒక మాట చెప్తాను మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఆ ధర్మశాస్త్రములో ఉన్న వాటిని చెయ్యని వాడిని రాళ్లతో కొట్టి చంపేశారు అవునా కదా ఏమంటే ప్రయాణంలో ఉన్నారు అరణ్య ప్రయాణంలో ఉన్నారు ఒకనొక రోజు అప్పుడే చట్టం అనేది ఇంప్లిమెంట్ అయ్యింది విశ్రాంతి దినాన్ని గురించి మరి ముఖ్యంగా అందరేమో విశ్రాంతి తీసుకుంటుంటే విశ్రాంతి దినం సందర్భంగా అందరూ కూడా ఒక చోట ఉంటే ఒకడు మాత్రం దూరంగా వెళ్ళి కట్టెలు వేరుకుంటున్నాడట అప్పుడు వాడిని పిలిచారా పొరలు వేరుకునే వాడిని పిలిచారా పిలిచేశారు ఏం చేయమంటామయ్యా అని అడిగాడు మోసే దేవుణ్ణి ఏం లేదు వాడిని శుభ్రంగా రాళ్ళతో కొట్టి చంపేసింది అన్నాడు అంటే మూసే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం అనేటువంటి ఆ నిబంధనను మీరిన వాడిని రాళ్ళతో కొట్టి చంపితే క్రీస్తు రక్తము ద్వారా ఇవ్వబడిన ఈ క్రొత్త నిబంధనలోని ఈ చట్టాన్ని మీరుతున్న నిన్ను ఎలా చంపాలి నిన్ను చంపకూడదా ఇది న్యాయం కాదా ఆ రోజు ధర్మశాస్త్రం అండి మోసే ద్వారా ఇవ్వబడింది మోసే ద్వారా ఇవ్వబడిన దానికి అంత పవర్ అనుకుంటే మోసే ద్వారా ఇవ్వబడిన దానికి అంత పవర్ ఉన్నప్పుడు క్రీస్తు రక్తము ద్వారా ఇవ్వబడిన శ్రేష్టమైన ఈ కొత్త నిబంధనకి ఎంత పవర్ మీరు ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే ఆషామాషి అనుకుంటున్నారా క్రైస్తవ్యం అంటే ఏదో చులకనని మీరు అనుకుంటున్నారా స్టేటైజీగా తీసుకుంటున్నారా సంఘం అన్నా ఒక క్రమం అన్నా ఒక పద్ధతి అన్నా వాక్యం నేర్చుకోవటం అన్నా వినటం అన్నా చెప్పడం అన్నా సంఘంలో పరిచర్య చేయటం అన్నా రావడం అన్నా ఇదంతా మీ ఇష్టం అనుకుంటున్నారు కదా గుర్తుంచుకోండి జాగ్రత్త ధర్మశాస్త్రాన్ని మీరిన వాడిని రాళ్లతో కొట్టి చంపిన చట్టం అది అంతకన్నా గొప్పది అంతకన్నా శ్రేష్టమైన చట్టములోనికి వచ్చిన నువ్వు ఇందులో రాయబడిన చట్టాన్ని అతిక్రమిస్తే అందుకే నీకోసం నిత్య శిక్ష అన్నాడు అందుకే నీకు యుగ యుగాలు అన్నాడు అందుకే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందాము జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం ఎక్కడ ఇదే ఎబ్రిపత్రిక పదో అధ్యాయంలో చదువుకుంటాం జీవము గల దేవుని చేతిలో పడుట ఎవరి కోసం అన్యుల కోసం కాదు మన కోసం చెప్పిన మాట అది మన కోసం నీ కోసం నా కోసం మనందరి కోసం పడ్డామా పడ్డాం వచ్చేసామా ఆయన దగ్గరికి వచ్చేసామా వచ్చాం వచ్చిన మనం చాలా జాగ్రత్తగా బ్రతకండి బీ కేర్ఫుల్ బహు జాగ్రత్త కలిగి బ్రతుకుతాం లేదా ఆయన అసలే భయంకరుడు అన్నాడు అందుకే ప్రేమ దేవుని పెళ్ళారా ఇది పత్రికలోని హితోపదేశం ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడితే పత్రిక అంత సంవత్సరం అంతా మాట్లాడుకోవచ్చు మనం కానీ కొన్ని విషయాలు మాత్రమే ఈ మూడు రోజులు ముందు పెట్టాను విన్నారు ఆలోచించి ఒక చక్క నిర్ణయాన్ని మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను